మీరు ఈజీగా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఒక మంచి యాప్ని అయితే తీసుకొచ్చాను. ఇది ఒక సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ అనమాట. ఇందులో చాలా రకాలుగా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఎర్న్ చేసుకున్న దాన్ని వెంటనే మీరు విత్డ్రా తీసుకోవచ్చు అనమాట మీ పేటిఎంకి, లేకపోతే ఇంకా చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఎక్కడ కావాలంటే అక్కడికి మీరు విత్డ్రా తీసుకోవచ్చు. సో మనీ అనేది డైరెక్ట్గా మీ వాలెట్లోకి క్రెడిట్ అయిపోతుంది. సో ఈ యాప్ ఏంటి, ఇందులో మనం ఎలా ఎర్న్ చేయాలి, సో అన్ని విషయాలు నేను ఈ వీడియోలో చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి ఈ వీడియో మీరు ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే విత్ ఇన్ 1 అవర్ లోపల కామెంట్ చేస్తారో ప్రతి ఒక్కరికి రిప్లైతో పాటు హార్ట్ఫుల్లీ హార్ట్ కూడా సెండ్ చేస్తాను కాబట్టి ఈ వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసేయండి. సో గైస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ యొక్క లింక్ అయితే నేను ఈ వీడియో కింద ఉన్న డిస్క్రిప్షన్లో ఇస్తాను. దాని మీద క్లిక్ చేయగానే డైరెక్ట్గా ఇది ప్లేస్టోర్కి అయితే తీసుకెళ్తుంది. సో మీరు ప్లేస్టోర్ ఇంకా డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ట్రస్టెడ్ యాప్ అనమాట. సో మీరు డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఇక్కడ చూడండి లాగిన్ అనేసి అడుగుతుంది. సో దాని మీద క్లిక్ చేయగానే మీ మొబైల్లో ఎన్ని జీమెయిల్స్ అయితే ఉంటాయో అన్ని జీమెయిల్స్ ఇక్కడ కనిపిస్తుంది. సో మీకు ఏ జీమెయిల్ కాలో మీరు ఆ జీమెయిల్ సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకుని దాని మీద క్లిక్ చేయగానే యాప్ యొక్క ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది. మీరు యాప్లో సైన్అప్ అయినందుకు 100 కాయిన్స్ అయితే వస్తుంది. అండ్ ఇంకొక ఎక్స్ట్రా 100 కాయిన్స్ ఎందుకంటే, సో నేను ఇచ్చిన లింక్ ద్వారా మీరు జాయిన్ అయినారు కాబట్టి టోటల్గా మీకు ఇక్కడ 200 కాయిన్స్ అయితే కనిపిస్తున్నాయి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ డైలీ లాగిన్ బోనస్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే సో 10 కాయిన్స్ అనేవి మీ వాలెట్లోకి యాడ్ అయిపోతాయి. సో ఇందులో ఎలా ఎర్న్ చేయాలంటే ఇక్కడ మనకు చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఎర్న్ చేయడానికి. సో గైస్, మీరు ఎవ్రీడే వచ్చి ఇక్కడ డైలీ బోనస్ అయితే మీరు క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ మెయిన్గా మీరు ఎక్కువ మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇక్కడ చూడండి ట్రెండింగ్ ఆఫర్స్ అనేసి ఉంది. ఇక్కడ మీకు చాలా రకాల యాప్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ చూడండి బైజూస్ మీరు కన్నా డౌన్లోడ్ చేసుకున్నారనుకోండి 500 కాయిన్స్ వస్తాయి. ఇక్కడ చూడండి డూన్జో అనేసి ఉంది, ఇక్కడ 407 కాయిన్స్. ఇక్కడ చూడండి టాటా నియోన్ 376. ఇక్కడ చూడండి అన్అకాడమీ 400 కాయిన్స్. ఈ విధంగా ఈ ట్రెండింగ్ ఆఫర్స్ని కన్నా మీరు కంప్లీట్ చేసినారనుకోండి సో మీకు ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట. సో మీరు ఎక్కువ ఫోకస్ ఈ ట్రెండింగ్ ఆఫర్స్ని అయితే కంప్లీట్ చేయడానికి ట్రై చేయండి, ఎందుకంటే మీకు ఒకేసారికి ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి మనం కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి టాస్క్ ఆఫర్స్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి మనకి ఇక్కడ చాలా రకాల టాస్క్లు అయితే ఉంటాయి. సో ఇందులో మనం ఏదో ఒకటి క్లిక్ చేద్దాం. ఇక్కడ చూడండి ఇక్కడ కూడా మనకు చాలా రకాల యాప్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఏంటంటే ఇక్కడ చాలా కాయిన్స్ వచ్చే యాప్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ మనం కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇక్కడ చూడండి బైజూస్కి ఇక్కడైతే మనకు 809 కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇలా మనం కొంచెం కిందకి స్క్రాల్ చేస్తే ఇంకా ఇక్కడ చూడండి 4000 కాయిన్స్ కూడా ఉన్నాయి. కాకపోతే ఇక్కడ మనము ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలంటే యాప్ని ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే సో మనకు కాయిన్స్ వచ్చే విధంగా ఉండే యాప్స్ని మాత్రమే మీరు ట్రై చేయండి. ఇందులో కొన్ని మనీ డిపాజిట్ అయితే అడుగుతున్నాయి, సో వాటిని అయితే మీరు అస్సలు చేయకండి. సో మీరు జస్ట్ యాప్ ఇన్స్టాల్ చేసుకున్నామా ఓపెన్ చేసినామా మన కాయిన్స్ యాడ్ అయినాయా, సో ఇలాంటి యాప్స్ని మీరు సెర్చ్ చేసి సో మీరు ఈ ఆఫర్స్ని అయితే కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూడండి ఈజీ బగ్స్ అనేసి ఉంది. సో ఓపెన్ అండ్ యూజ్ ద యాప్, జస్ట్ ఓపెన్ చేసి మనం కాసేపు యూజ్ చేస్తే చాలు మనకు మనీ అనేది వచ్చేస్తుంది. సో కొన్నిటికైతే ఇక్కడ చూడండి రిజిస్టర్ అయితే అడుగుతుంది. సో ఒకవేళ ఈజీగా ఉంటే ట్రై చేయండి, లేకపోతే వద్దు. ఇక్కడ చూడండి టాటా నియో అనేసింది, ఓపెన్ అండ్ యూజ్ ద యాప్, కాసేపు మనం యూజ్ చేస్తే మనకు కాయిన్స్ వచ్చేస్తాయి అన్నమాట. సో ఇలాంటి యాప్స్ని మీరు సెర్చ్ చేసి ఈ ఆఫర్స్ని కంప్లీట్ చేసినారనుకోండి సో మీకు ఇక్కడ ఎన్ని కాయిన్స్ అయితే కనిపిస్తున్నాయో అవన్నీ మీకు మీ వాలెట్లోకి యాడ్ అయిపోతాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల ఆఫర్స్ ఉన్నాయో. ఆ తర్వాత ఇక్కడ చూడండి సర్వే ఆఫర్స్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనకు కొన్ని టాస్క్లు కంప్లీట్ చేస్తే ఇది అన్లాక్ అవుతుంది అని చెప్తున్నారు. సో మీరు ఇక్కడ కొన్ని ఆఫర్స్ని కంప్లీట్ చేసేయండి, ఇది అన్లాక్ అయిపోతుంది. ఇక్కడ మీకు సర్వీస్ అయితే ఉంటాయి. సో సర్వీస్ కంప్లీట్ చేసి కూడా మీరు ఇక్కడ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇక్కడ చూడండి వాచ్ అండ్ ఎర్న్ అనేసి ఉంది. సో ఇక్కడ యాడ్స్ వస్తాయన్నమాట, ఈ యాడ్స్ని మీరు ప్లే చేసి చూసినందుకు మీకు కొన్ని కాయిన్స్ అయితే యాడ్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్రెడిక్ట్ అండ్ విన్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మీకు క్విజెస్ కానీ లేకపోతే చాలా రకాల క్వశ్చన్స్ అయితే ఉంటాయి, లేకపోతే మ్యాచెస్ ఉంటాయి. సో మీరు ప్రెడిక్ట్ చేయాల్సి ఉంటుంది ఏది విన్ అవుతుంది ఏంటి అనేది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ చూడండి ప్లే క్విజ్ అనేసి ఉంది కదా. సో ఇక్కడ మీరు క్విజ్ ఆడుతూ కూడా మీరు ఇక్కడ కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి బెస్ట్ ఫ్రెండ్ క్విజెస్, కపుల్ క్విజెస్, ఫ్రీ ఫైర్, ఇక్కడ చూడండి గెస్ మొబైల్ గేమ్స్, ఇలా చాలా రకాల క్విజెస్ అయితే ఉన్నాయి. అండ్ మూవీకి సంబంధించిన క్విజెస్ కూడా ఉన్నాయి. సో మీకు ఒకవేళ నాలెడ్జ్ ఉంటే మీరు క్విజెస్ ఆడి కూడా మీరు మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ చూడండి ప్లే గేమ్స్ అనేసి ఉంది, ఇక్కడ గేమ్స్ ఆడుతూ కూడా మీరు కాయిన్స్ అనేది ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూడండి గేమ్స్ అయితే ఉన్నాయి. సో మీకు ఏ గేమ్ బాగా వస్తే ఆ గేమ్ నాడి మీరు కాయిన్స్ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. ఇంకా ఇక్కడ కిందకి చూస్తే ఇక్కడ చూడండి ఫ్రీ ఫైర్ గేమ్స్ కానీ క్విజ్ కానీ ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉన్నాయి మీరు కాయిన్స్ ఎర్న్ చేసుకోవడానికి. సో ఈ విధంగా మీరు ఆఫర్స్ని కంప్లీట్ చేసు క్విజెస్, సర్వేసు, ఇంకా
యాడ్స్ చూస్తూ ఇలా చాలా రకాలుగా మీరు కొన్ని కాయిన్స్ ఎర్న్ చేసుకున్న తర్వాత డైరెక్ట్గా ఇక్కడ చూడండి రీడీమ్ అనేస్తుంది కదా, దాని మీద క్లిక్ చేస్తే ఇక్కడ చూడండి మనకు రీడీమ్ ఆప్షన్స్ కూడా చాలా ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి ఫ్రీ ఫైర్కి మీరు తీసుకోవచ్చు అనమాట, ఇక్కడ గూగుల్ ప్లే కూడా మీరు తీసుకోవచ్చు 10 rupees 50 rupees అలా, ఒకవేళ మీకు పేపాల్ కావాలంటే పేపాల్ కూడా తీసుకోవచ్చు. ఫైనల్లీ ఇక్కడ చూడండి పేటిఎం అనేస్తుంది, పేటిఎం కూడా మీరు తీసుకోవచ్చు అనమాట. ఇక్కడ చూడండి నా వాలెట్లో 1500 కాయిన్స్ ఉన్నాయి కదా, ఇక్కడ నేను ఒక 10 rupees అయితే రీడీమ్ చేస్తాను. సో ఇక్కడ నేను 10 rupees మీద అయితే క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ చూడండి నేను రీడీమ్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మిస్సింగ్ డేటా అనేసి ఉంది, ఇక్కడ చూడండి అసైన్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ మన పేటిఎం డీటెయిల్స్ అయితే ఇచ్చేయాలన్నమాట. సో ఇక్కడ ఫోన్ నెంబరు, ఇక్కడ ఫ్రీ ఫైర్ ఐడి అయితే అడుగుతుంది, ఫ్రీ ఫైర్ ఐడి అయితే మన దగ్గర లేదు కాబట్టి ఫోన్ నెంబర్ అయితే ఇచ్చేద్దాం. ఇచ్చేసి ఇక్కడ చూడండి అప్డేట్ మీద క్లిక్ చేస్తున్నాను. అప్డేట్ మీద క్లిక్ చేసి మళ్ళీ పేటిఎం మీద క్లిక్ చేసి ఇక్కడ 1000 కాయిన్స్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేయగానే సో ఇక్కడ చూడండి పేటిఎంకి ఈ మనీ సెండ్ చేయాలని అడుగుతుంది. ఇక్కడ చూడండి కన్ఫర్మ్ అనేసి ఉంది కదా, దాని మీద క్లిక్ చేస్తున్నాను. ఈ నెంబర్కి మీరు రీడీమ్ చేయాలని అడుగుతుంది. సో ఇక్కడ నేను రీడీమ్ మీద అయితే క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ రీడీమ్ ప్రాసెస్ ఇనిషియేటెడ్ అనేసి వచ్చింది, ఇక్కడ ఓకే మీద క్లిక్ చేస్తున్నాను. అంతే వితిన్ 1 డేలో మనకు మన పేటిఎంకి అయితే ఇక్కడ మనం ఎంత అయితే రీడీమ్ చేసినామో అది క్రెడిట్ అయిపోతుంది. సో ఇంతైనా మనీ ఎర్న్ చేసుకోవడానికి ఇంకేం ఆప్షన్స్ లేవంటే ఇక్కడ చూడండి మధ్యలో ఇన్వైట్ అనేసి ఉంది, ఇక్కడ మీరు మీ ఫ్రెండ్స్ని ఇన్వైట్ చేస్తే కూడా చాలా మనీ అయితే ఎర్న్ చేసుకోవచ్చు. మీరు మీ ఫ్రెండ్ని ఇన్వైట్ చేసినారనుకోండి ఇన్స్టెంట్గా మీకు ఒక 100 కాయిన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత మీ ఫ్రెండ్ ఒక 2 ఆఫర్స్ కంప్లీట్ చేసినాడు అనుకోండి, అక్కడ ఇంకా మీకు ఒక 200 కాయిన్స్ అయితే వస్తాయి. ఆ తర్వాత ఒకవేళ మీ ఫ్రెండ్ 4 ఆఫర్స్ కంప్లీట్ చేసినాడు అనుకోండి, మళ్ళాక మీకు ఇంకొక 200 కాయిన్స్ అయితే వస్తాయి అనమాట. ఆ తర్వాత లైఫ్ టైం అతను ఎంత ఎర్న్ చేస్తాడో అందులో మీకు 5% కమిషన్ అనేది వస్తూనే ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎవ్రీడే ఇందులో చెక్ఇన్ చేస్తూ ఇక్కడ ఉన్న ట్రెండింగ్ ఆఫర్స్ని కంప్లీట్ చేస్తూ క్విజ్జెస్ ఆడుతూ సర్వీస్ కంప్లీట్ చేస్తూ టాస్క్లు కంప్లీట్ చేస్తూ ఇక్కడ మీరు యాడ్స్ చూస్తూ ఇలా చాలా రకాలుగా మీరు కాయిన్స్ని అయితే ఎర్న్ చేయాల్సి ఉంటుంది. ఎర్న్ చేసిన దాన్ని మీరు ఇన్స్టెంట్గా మీ పేటిఎం కావాలంటే పేటిఎంకి లేకపోతే గూగుల్ ప్లే కావాలంటే గూగుల్ ప్లేకి ఇక్కడ కనిపిస్తున్న అన్ని ఆప్షన్స్ ద్వారా మీరు రీడీమ్ అయితే తీసుకోవచ్చు. వితిన్ 1 డేలో మీ వాలెట్లోకి మనీ అయితే క్రెడిట్ అయిపోతుంది. సో ఇది గైస్ ఈ యాప్ గురించి టోటల్ డీటెయిల్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటున్నాను. సెల్ఫ్ ఎర్నింగ్ యాప్ కాబట్టి ప్రతి ఒక్కరూ ట్రై చేయండి, సో ఖచ్చితంగా మీకు మనీ అయితే వస్తాయి. సో ఇవ్వడం మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ ఇవ్వడం షేర్ చేయండి. సో ఇప్పటి వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకండి, సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో గైస్ మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్, హ్యావ్ ఎ నైస్ డే.